వాంటెడ్ పండుగాడు పట్టుకుంటే కోటి ఆగస్టు 19 విడుదల సూపర్ హిట్ అవ్వబోతుంది. పైగా నీ బర్త్డే పుట్టినరోజు నా జన్మదినం మొత్తం ప్రిపేర్ అయ్యాడు సార్ చాలాసేపు. జనరల్గా అప్పుడు చాలా పిక్చర్లు చేసావు, అంతకుముందు కూడా సినిమాలు చూసావు. ఈ సినిమాలో వాంటెడ్ పండుగలో స్పెషాలిటీ ఏమనుకుంటున్నావు నువ్వు? వాంటెడ్ పండుగ పూర్తి హాస్యభరితమైన చిత్రం అని టైటిల్ లోగో దగ్గర నుంచి కానివ్వండి, పట్టుకుంటే కోటి అన్నీ దాంతో అర్థమైపోతుంది సార్. అందులో శ్రీధర్ సిఫానా గారు డైరెక్టర్ అనగానే మనోడు ఎంటర్టైన్మెంట్ సైడ్ చాలా స్ట్రాంగ్ సార్. గత డైరెక్టర్లతో పోల్చుకుంటే ఈవి గారు, జంజాల గారు, రేలంగ్ గారు, అనిల్ రావుపూడి గారు వీళ్ళందరి తర్వాత ఇప్పుడు ఈ కామెడీ సినిమాలకి మనోడు చాలా బాగా చేస్తుంటాడు. దాంట్లో మీరు పిక్ చేయటం జనార్దన్ మనిషి గారి కథనంగానే ఇది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్, బాగా చూసి నవ్వుకోవచ్చు అని అనిపించింది సార్. నిజంగానే చేసేటప్పుడు అదే ఫీలింగ్, డబ్బింగ్ చెప్పేటప్పుడు అదే ఫీలింగ్, ఇప్పుడు అదే ఫీలింగ్ సార్. చాలా బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేస్తారు, బాగా నవ్వుకుంటారు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ రైటర్స్ ఫ్రాంక్లీ, ఎందుకంటే నేను కూడా అంతకుముందు కళ్యాణ్ దేవ్ గారు సినిమా చేసింది సార్ ఫుల్ లెంత్ రోల్. అల్లుడు వేరే లెవెల్, అల్లుడు వేరే లెవెల్ కథ అన్నా. సో ఫుల్ లెంత్ రోల్ యాక్చువల్లీ మీకు క్యారెక్టర్ తెలుస్తుంది సార్, వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ రిలీజ్. ఎందుకంటే చాలా కస్టమైజబుల్ రైటర్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ సడన్గా ఆర్టిస్ట్ లేడు, లేకపోతే బయట రోడ్ పర్మిషన్ లేదు, సో ఎంట్రీ మనం లోపల నుంచి పెడుతున్నాం అనేసరికి కూడా ఇబ్బంది లేకుండా దాన్ని ఇంకా మోర్ ఫన్గా ఇమీడియట్గా రాసే ఒక మైండ్ బ్లోయింగ్ టాలెంట్ అనిపిస్తుంది సార్ నాకు శ్రీధర్ సిఫన్ అంటే. అలా చూడకుండా చిగ్గేస్తుంది. కానీ మొన్న స్టేజ్ మీద ప్రీ రిలీజ్ రోజు బల్ల గుద్ది తొడగొట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ అది కట్టి కొట్టేవాడు కదా కొట్టేవాడు. ఎందుకంటే నేను అన్ని చోట్ల కనుక్కున్నాను సార్, సినిమా ఎక్కడ ఎవరు చూసినా ఈ సినిమా వెరైటీగా ఉందంటే ఖచ్చితంగా ఆడుతుంది, ఖచ్చితంగా ఆడుతుంది. రెట్రో కామెడీ హిట్, బ్లాక్ బస్టర్ కామెడీ హిట్, రెట్రో కామెడీ హిట్, రెట్రో అంటే క్యాప్షన్ పెట్టారు కొంచెం రెట్రో అంటే 80s, 80s దట్ మీరు ఆ ఫ్లేవర్ ని కొంచెం అద్దారు కదా. అంటే హాస్యభరిత చిత్రాలు గతం చిత్రాలతో పోలుస్తుంది. రెట్రో అంటే నాకు నిజంగా ఐడియా లేక చెప్తున్నా. పక్కనే మెట్రో ఉండేసరికి రెట్రో అంటుంది. అమ్మాయి బహుభాషా కోవిదురాలు, కోవిదురాలు ఎందుకంటే తెలుగు స్వచ్ఛమంగా పలుకును పలుకును, ఇంగ్లీష్ లో రెట్రో మెట్రో మెట్రో ఏది పలికినా కొంచెం గట్టిగా గట్టిగా పలుకు, ఏమి పలికినా గట్టిగా పలుకు, గట్టిగా పలుకున్నాం. నాకు ఏ టాలెంట్ లేకపోయినా నా లోపాలని కూడా మీరు టాలెంట్ గా భావించి నన్ను పొగుడుతున్నందుకు నా ఈ జన్మ ధన్యం. సార్, వాంటెడ్ పండుగాడు గురించి లైక్ ఫుల్ ఆల్ ద సీనియర్ కమిడియన్స్ ఒక్క చోట ఉన్నారు, సో ఆబ్వియస్లీ ఫన్ అనేది అక్కడ జనరేట్ అవుతుంది. అండ్ దాంతోపాటు మీ ఫ్లేవర్ కొంచెం టచ్ అయ్యింది కాబట్టి చిలుకులు, సో అలాగే ఫుల్ గా ఉన్న కలర్ఫుల్ గా ఉండబోతుంది అని అనుకుంటున్నాను. వాంటెడ్ పండుగ గురించి నాకు ఆ పోస్టర్స్ చూడగానే ఇట్ వెరీ కలర్ఫుల్. పిల్లి సార్ క్వశ్చన్స్, అంతమంది చెప్పేసరికి క్వశ్చన్ మర్చిపోయింది. ఫన్ ఫిల్డ్ ఫిలిం, అంటే మొత్తం కామెడీ అంతా ఇష్టపడే వాళ్ళు ఇంకా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది అందరూ కలిసి యూనో గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అలా వెళ్తే వాళ్ళు నవ్వు చూసి ఇంకా మనకి నవ్వు వస్తుంది, సో అలా ఎంజాయ్ చేస్తారు ఫిలిం. ఫిలిం మొత్తం త్రూ అవుట్ ద ఫిలిం అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, సో సాంగ్స్ కానీ కలర్ఫుల్ గా అంతా, సో ఎవ్రీథింగ్ ఇస్ సో గుడ్, బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకో గొప్ప విషయం అంటే మీకు విని 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 బోరు కొట్టి చికాకు బుట్టుంటుంది సార్. టీవీలో మన వాంటెడ్ పండుగకి షార్ట్ రాఘవేంద్ర గారి పాట ఇప్పటికే సార్, అసలు ఓన్లీ ఆ సౌండ్కే సార్ సోషల్ మీడియాలో నాకు మెన్షన్స్ వస్తాయి కదా స్టోరీస్ అండ్ ఆల్, ఎవ్రీబడి ఈ సాంగ్ గురించి చాలా వరకు ఇట్స్ వెరీ వైరల్ అనమాట రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు టిల్ డేట్.
ట్రెండింగ్ సోషల్ మీడియా. నా దృష్టిలో పరుగు పరుగు కూడా యూట్యూబ్ లో వాళ్ళకి తెలీదు, థియేటర్ కి వెళ్ళి చూస్తే దాంట్లో కూడా చాలా కామెడీ. అసలు కాదు, అది అదో క్యారెక్టర్, చాలా కూడా క్యారెక్టర్. నాకు చరణం ఉందా, నీకు చరణం లేదా, దాని గురించి మాట్లాడుకుంటాం. పాట గురించి సినిమాలో నాకు మధ్యలో చరణ్ దగ్గర ఆపేశారు, సినిమా సాంగ్ గురించి మాట్లాడు. ఒక సీన్ షూట్ చేస్తున్నప్పుడు సార్, సుధీర్ది అమ్మాయిది, ఫీల్ రావాలి ఫీల్ రావాలి అంటే ఏదేదో పాటలు పెడుతుంటే ఇది వద్దని డైరెక్టర్ గారు సాంగ్ కూడా పెట్టాం. మూడు రోజులు అదే పాడతాం సార్ అమ్మాయి. డైరెక్టర్ గారు సుధీర్ గారు అది ఆ సాంగ్ నాకు ఇంట్రడ్యూస్ చేశారు ఆ రోజు ఆ సీన్ లో. సో నేను అది ఇట్ వాస్ స్టక్ ఇన్ మై మైండ్ కంటిన్యూస్ గా, నెక్స్ట్ 3 డేస్ అదే పాట రిపీట్ మోడ్ అన్నమాట. తెలుసా, సో నైస్ అన్న. కిషోర్ అన్న, విష్ణుప్రియతో యాక్ట్ చేయటం ఎక్స్పీరియన్స్, నీ ఫీలింగ్? గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మనకు సాధారణంగా ఎలా ఉంటుందంటే ఒక కో యాక్టర్ తోటి ఒక అంటే ఒక సీన్ ఉంది అనుకోండి, నేను ఏం చేయాలి ఏం చేయకూడదు కూడా అన్నీ అక్కడ బ్యాలెన్స్ అయిపోయి ఉంటే మనం జస్ట్ ఒక ఒక మహాశబ్దంలో ఒక చిన్న బిందు అయినా చాలా అనిపిస్తుంది. అందుకే నువ్వు మీ అందరం మహా స్టెప్ వేసి మాత్రం కూర్చొని మొత్తం అక్కడే కవర్ అయిపోయినప్పుడు మనం పెద్దగా చేయాలి. నాకు ఆనిసియ గారు అని చాలా మంది వెన్నెల కిషోర్ గారి వెళ్ళంత బాగుంది చూసాను అక్కడ కూడా. మేమందరం అంత కష్టపడి చెప్పేసినా నువ్వు కూర్చొని ఇలా ఇలా. మీలో హీరో బాడ్ లాంగ్వేజ్ ఉందన్న, మీకైనా సత్యగిరి గారికి లాంగ్వేజ్ లేదు, ఆర్కెస్ట్రా లాంగ్వేజ్. ఆర్కెస్ట్రా లాంగ్వేజ్ ఏం దగ్గర, ఆర్కెస్ట్రా లాంగ్వేజ్ బాగుంది సార్. ఏదో అనగానే మీరు సౌండ్ ఉండదు సార్. అసలు కాదు, మీరు ఎందుకు స్టెప్ చేయలేదు? డ్యాన్స్ రాదు, దాన్ని కూడా సాంగ్ గురుగారు చేశారు కదా. సో యా, మా థీమ్ సాంగ్ వాంటెడ్ పండుగ థీమ్ సాంగ్. సో సరే ఆల్మోస్ట్ హాఫ్ ద సాంగ్ సరే కంపోజ్ చేశారు. మా స్టెప్స్ బెస్ట్ ఉత్తమ కొరియోగ్రాఫర్ గా నంది అవార్డు వచ్చింది. వావ్, పెళ్లి సందడి అదే సినిమాకి. అది ఎలా చేసి ఉంటారా అని డౌట్ ఉండే, డౌట్ ఉండే చూడాలని. మొన్న నువ్వు ఎట్ట పట్టుకో మళ్ళీ తిరుగు అని అంటే ఇలా పట్టుకోవాలి. మాకు నాట్య సూత్రధారి, అద్భుతమైన నాట్య సూత్రధారి, నంది అవార్డు వచ్చిన నాట్య సూత్రధారి రాఘవేంద్రరావు గారు. నాట్య సూత్రధారి బాగుంది సార్. ఈ ఒక సూత్రం కట్టే వరకు అది నాట్య సూత్రధారి మంచి పోదు. బట్ బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ సార్, పెళ్లి సందడి మొత్తం మొత్తం నంది అవార్డ్ వచ్చాయి కొరియోగ్రఫీకి. 9 పాటలు, అసలు అబ్బా ఎన్ని పాటలు, ఎంత బాగుంటాయి పాటలు. అవునవును, రేపు మన పాటల గురించి కూడా జనాలు ఇలానే మాట్లాడతారు. ఎస్పెషలీ వాంటెడ్ పండుగలు ఈ స్టెప్ హైలైట్. ఫస్ట్ పార్ట్ లో కూడా మార్చింగ్ మార్చింగ్ స్టెప్ ఉంటుంది ఒకటి. ఏంటన్నా ఒక లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్తే అక్కడ వాగు అదంతా. గురుగారు అక్కడికి వచ్చేసి అందరూ వెనక వస్తుంటే నేను గమనించింది లొకేషన్లో ఎంతమంది చాలా మంది వీళ్ళందరూ అందరం కూర్చోనండి. ఆ రెడీ అంటే రెడీ రెడీ అంటున్నాం అందరం. అవును సార్, ఇట్లా అయితే వీళ్ళు ఎండ్రని ఆ పదండి లెగంగానే అందరూ టక్ టక్ ఆయన అడవగానే ఆయన లేచి వెళ్ళిపోతుంటే సరే ఆ కొండ మీద షూటింగ్, ఆ కొండ మీద సరే అరగనే సార్ లేచిపోతుంటే వెళ్ళిపోవటం పక్కన సార్ మేమందరం వస్తాం ఒక ఎత్తు సార్, ఆ పై నుంచి కిందకు వచ్చి అంతసేపు మళ్ళీ స్టెప్ చేసి అక్కడి నుంచి మళ్ళీ పైకి ఎక్కారు. అందరికన్నా ఫస్ట్ వచ్చారు, మళ్ళీ ఫస్ట్ వెళ్ళారు పైకి. కానీ సుఖపెట్టడం సార్, ఓ సినిమాలో సార్ క్యారెక్టర్ ఉంటుంది, నేను ఈ కుక్కని ఉంచుకుంటున్నాను అనకూడదు మేడం, పెంచుకుంటున్నాను. చాలా బాగా చూసుకున్నారు మనల్ని, అంటే ఇబ్బంది పెట్టకుండా బాగా చూసుకున్నారు. మనం ఇక్కడికి చెండల్కి ఇక్కడ ఇక్కడ స్టే ఉండే లొకేషన్ నుంచి షూటింగ్ చేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ ఇట్లా తిరుగుతూ ఉంటాం కదా, స్టార్టింగ్ ఇక్కడ తీసుకెళ్తారు, షూటింగ్ చేసుకొని చేసుకుంటూ వచ్చి క్యారవేనకి ఇచ్చి వెళ్ళిపోమంటారు. అంత ఈజీ ఆ రకంగా ఆయన లేకపోతే మీరు అందరూ కలిసి నన్ను కబడ్డీ ఆడే. అసలు మిమ్మల్ని నిన్న నువ్వు నువ్వు చేతులతో ఇట్లా అనుకో తెలుసా, అలాగే ఊడిపోయి ఉంటుంది. నా సీన్ ఏంటంటే నేను గేట్ తన్నుకుంటూ రావాలి, అక్కడ లోపల సీన్ మొత్తం, అక్కడ రోడ్ పర్మిషన్ లేదు, అక్కడ వేయడానికి వెహికల్స్ పర్మిషన్ కూడా లేదు, టెన్షన్ అంత. సార్ వచ్చారు అసలు, ఇంకా టకటక షార్ట్ వేస్ మారిపోయి డైరెక్ట్లీ డోర్ ఓపెనింగ్ సీన్ నుంచి లోపలికి వచ్చి బయటకు వెళ్ళి ఆ సీన్ అయితే కంపోజ్ చేసి వితిన్ 12:30 సీన్ అయిపోయింది మధ్యాహ్నంకి. యాక్చువల్గా 4:35 అయిపోతే చాలా ప్రాబ్లం ఉండేది. శ్రీధర్ గారు వెంటనే షార్ట్ నాకు గుర్తుంది, ఇప్పుడు ప్యాక్ పోగానే నాకేమో ఇంక ఇది అవ్వదు బయట గారు అంటున్నారు కానీ అవ్వదు అవ్వదు అని టెన్షన్ వచ్చేది. ఇంపాసిబుల్ అసలు అవ్వడం, అసలు మొత్తం పర్ఫెక్ట్ ప్లాన్. మనోడు
అన్నమయ్యలో నాగార్జున గారు లాగా అందరి సార్ నదంటలేదు అలా చూసి ఓ పాట సీన్ ఇంత తొందరగా ఇట్లా కిషోర్ నాకు డౌట్ మామూలుగా ఆర్టిస్టులు ఇంటర్వ్యూల్లో మీ ఇద్దరు కెమిస్ట్రీ ఎలా ఉందండి కెమిస్ట్రీ ఏంటి ఇద్దరు కెమిస్ట్రీ అంటే ఏంటి ఇద్దరు కెమిస్ట్రీ కెమిస్ట్రీ అంటే ఆమె ఫిజిక్స్ కెమిస్ట్రీ లాగా పరస్పరమైన కెమిస్ట్రీ నువ్వు బాడీ లాంగ్వేజ్ అంటారే నాకు నాకు ఇప్పటికే అర్థం కాదు కెమిస్ట్రీ అంటే ఆమె రాంగ్ వర్డ్ డిలీట్ చేయమంటుందంటే అదే పెట్టమని చెప్తున్నా ప్లీజ్ నాకు వర్డ్స్ రావు నా బ్రెయిన్ కి నచ్చింది ఫీలింగ్ బిట్వీన్ టూ పీపుల్ ఫీల్ లైక్ యు నో మేము ఇద్దరు ఎట్లా చూసిన దట్ ఇస్ కెమిస్ట్రీ నువ్వు అంటావు కెమిస్ట్రీ అంటే మరి ఎప్పుడు అలవాట్లేని ఎవరాలి కదా అదే అంటే నిజంగానే మీ ఇద్దరు కెమిస్ట్రీ సినిమాలో బాగా వర్కౌట్ అయిందంటారు అదేంటి అనేది జోడీ అన్నట్టా సార్ yes jodi basically ok jodi sir kada like perfect action ki perfect reaction padindi sir aa prakaram yep but saranga itu vaalla wave length set avadam paddathulu frequencies match avadam anamata ekkada rash unda chemistry no google lo kottu chudu okay chemistry ante ippudu kottu vastadi sir adhe mana film language lo chemistry ante ide anukuntya entamma poosukovadam ana కెమిస్ట్రీ ఇస్ ఎ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ అని వచ్చింది సార్ అదే మేబీ ఈ సైన్స్ ఏమో లుక్స్ సైన్స్ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ అంటే నిజంగా కెమిస్ట్రీ అది మరీ లిటిల్ మీనింగ్ సార్ మామూలుగా మన ఫిల్మ్ దాంట్లో మాత్రం ఇందులో ఎవరు కెమిస్ట్రీ ఎవరికి బాగా వర్క్ పెట్టింది అది ఆడియన్స్ చెప్తారు మనం ఎలా చెప్తాం మీ కెమిస్ట్రీ ఎలా ఉంది మా ఇద్దరి కెమిస్ట్రీలో ఉన్నాము నేను పడిపోయినా కూడా కూర్చొని ఉన్నారు అదే కెమిస్ట్రీ నా ప్రకారం సుధీర్ గారు అండ్ దీపక్ గారు కెమిస్ట్రీ బాగుంది సాంగ్స్ వైజ్ జబర్దస్త్ కానీ ఇవి కానీ అవి కానీ దున్ని అవతల పడేస్తారు కనుక అక్కడ వీళ్ళు ముగ్గురు ఫ్యూచర్లో ఎట్లాగో పెళ్లి చేసుకుంటారు కదా ఫ్యూచర్లో పెళ్లి చేసుకుంటారు కదా ఫ్యూచర్లో ఫ్యూచర్లో నేనైతే చేసుకోవడానికి ఇప్పుడే రెడీ సార్ పెళ్ళి అయిపోయిందనే విషయం అడగట్లేదు నువ్వు టెన్షన్ కాదు చేసుకుంటా కదా మంగళసూత్రం కట్టుకుంటారు కదా మంగళసూత్రం దేనికి ఉపయోగపడుతుంది దేనికి ఉపయోగపడుతుంది అని కడతారు నేను మా ఆయన నేను మా ఇద్దరి అని ఒక సూత్రంలో కట్టి దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నదే మా ఇద్దరి బంధాన్ని చూపుతుందా నేను దృష్టి అంటమ్మా ఎందుకు సార్ ఫ్యామిలీని రెస్పెక్ట్ చేయడానికి వేసుకుంటాం ట్రెడిషన్ మన ఆన్సిస్టర్స్ అంటే ఇట్స్ లైక్ అ సింబల్ ఆఫ్ ప్రొటెక్షన్ టు యువర్ హస్బెండ్ అని సుందరకాండ్ లో ఒక సీన్ ఉంది సార్ అందరు పెళ్లి చూపులో ఆడిషన్ లాగా అడుగుతారు వెంకటేష్ గారు ఒక కొత్త కూడలి ఇంటికి రాగానే దీపం పెడుతుంది ఎందుకు అంటే మంచిది కాబట్టి కరెక్టే అమ్మా బట్ దేనికి అదే సార్ మంచిది కాబట్టి చెప్తుంది పెట్టుకోవట్లేదు ఎవరు నాకు పెళ్లి కాలేదు సార్ కాదు ఈ రోజు ఎవరు మంగళసూత్రం యూమి ఓకే ఎవరో ఊరిని సరదాగా అంటున్నాం తప్ప ఎవరు బట్ నేనైతే పెళ్లి జరిగితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అన్ని పెట్టుకుంటా సార్ మెట్లు వాట్ డు యు సే మంగళసూత్రం ఈ మంచి చాలా మంది పెట్టుకోవట్లు తెలుసు కదా అవును అంటే ఫ్రిడ్జ్ లో పెట్టి వస్తారు చల్లగా ఉండాలి ఫ్రిడ్జ్ లో పెడతారా చల్లగా ఉండాలి భారతీయ సంస్కృతిని మనం ఎగతాళి చేయట్లేదు ఊరిని సరదాగా అనుకోవటానికి చిన్నప్పుడు జోకులు ఉంటాయి అన్నమాట ఈ సేఫ్టీకి ఈ కాదు కాదు వంటింట్లో డబ్బా మూతలు తీయటానికి అప్పుడప్పుడు ఉపయోగపడుతుంది ఓపెనర్లాగా ఇప్పుడు అన్నీ మారిపోయినాయి సార్ ఇప్పుడు పోపు కింద ఆ డబ్బా కింద చేయమని అదే కర్రమని ఇస్తారు తీసి దీంట్లో శానిటైజర్ పెట్టి సర్రమని వస్తారు చుడుచుకోని ఇట్లా వెళ్ళిపోతు నాకు ఆ డౌట్
వాళ్ళని అడుగుతా నిన్ను అడుగుతాను కాదమ్మా. లిప్స్టిక్ అనేది కొత్తగా వచ్చింది, అసలు లిప్స్టిక్ లేకపోతే వీళ్ళు ఏం చేసేవారు? లిప్ బామ్ సార్, నేనైతే నా బాగుంది చూసుకోలేదు లిప్స్టిక్ లేకుండా ఫస్ట్. సార్ ఇప్పుడు లిప్స్టిక్లు మారి ఇంకో కొంచెం పైకి వచ్చింది సార్, ఇంకో స్టెప్ వచ్చింది. ఏమొచ్చింది అసలు? లేకపోతే ఏం చేసేవాళ్ళు? లేకపోతే ఏముంది, అలానే ఉంటాం సార్. చెర్రీస్ ఉంటాయి కదా, చెర్రీస్ బీట్రూట్. బీట్రూట్ యాక్చువల్లీ అవును, బీట్రూట్ తో యూ గెట్ ది కలర్. ఇప్పుడు కూడా బీట్రూట్ రాసుకోవచ్చు కదా. ఇప్పుడు బీట్రూట్ నాచురల్ అవి కూడా వస్తున్నాయి, అవి కూడా రాసుకుంటున్నాం. అంటే లిప్స్టిక్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ అని బీట్రూట్ అయితే అంటుతది కదా అని. తమలపాకులు కూడా చేయదా? తమలపాకులు నవీలు ఎప్పుడు ఒకప్పుడు. అవును రెడ్ వస్తుంది. అవును అవును, మేబడే ఎంత కలర్ వేస్తారు కదా, కానీ అది మరీ పండుకోతిలో ఎర్రగా ఉంటుంది. ఇప్పుడు అంటే సేమ్ అంటున్నారు, కొంచెం తేడా ఉంటుంది. మీరు ఎవరికి సినిమా మీద ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు. నేను ఏది పెడితే అది అడిగితే దానికి సమాధానం చెప్తున్నారు. కానీ అసలు టాపిక్ మీ నెక్స్ట్ సినిమా దాని మీద అనుకున్నారు సార్? నేను అందుకే చాలా ఎన్నో ఉన్నాయి. లేదు సార్, పండుగాడులో పండు ఉంది, బీట్రూట్ బ్యూటీ గురించి మాట్లాడుతున్నారు కదా, సో మీరు ఆబ్వియస్లీ బ్యూటీ గురించి అని అనుకుంటున్నారు. లిప్స్టిక్ లేకపోతే పరిస్థితి ఆలోచిస్తే ఏముంది? నాచురల్ బ్యూటీస్ విల్ ఎంబ్రేస్ ఆల్ అవర్ నాచురల్ ఫీచర్స్. అమ్మో ఆమె చూసుకోలేదు సార్, ఆమె పొద్దునే లేచి తీసి సినిమా రాదు. చిన్న డైలాగ్ ఉన్నట్టుంది ఇది సినిమా రాడే. వద్దమ్మా ఓ 25,000 అమ్మాయికి, మా అమ్మాయికి 25,000 మేకప్ ఖర్చు అవుతుందంటే కిషోర్ అన్న ఈయన్ని కొడతాడు తల మీద, ఇదని చూసి కొట్టావా అని అడుగుతాడు. ఏ ఏం లేదు, చిన్న పుల్ల తీసి కొడతాడు. కొట్టండి ఇలా కొట్టాను, అబ్బా అబ్బా అబ్బాయి పెట్టుకోవచ్చు. విచిత్రమైన షాట్స్ అన్నీ ఉన్నాయి. ఇతని మీద ఎప్పుడైనా ఇతను సీరియస్ అయ్యాడు ఎప్పుడైనా? యూ సార్ డైరెక్టర్ మీ మీద ఎప్పుడైనా సీరియస్ అయ్యాడు? ఈ జన్మ చూడడం కష్టమే. సీరియస్ అవ్వడం అనేది కాదు, ఇలా అలా అంటాడు. పాప మన లైఫ్ అంతా రైటింగ్ హియర్ వెనక కరెంట్ కూడా సరిపోతుంది. చేతిలో పెన్ను లేదా ఇది కాదు. నన్ను అయితే ఏడిపించారు సుధీర్ గారు, డైరెక్టర్ గారు, రాఘవేంద్ర గారు ముగ్గురు కలిసి ఒక పార్టీ అయిపోయి నేను చిన్నపిల్లని చేసి ఏడిపించారు ఫర్ 10 డేస్. అంటే నువ్వు ముద్దుగా ఉన్నానా ఏడిపించాను అంతే కదా. బాగా చేస్తుంది. ఎట్లాగిందన్న క్రిప్టాన్ పెట్టావా జెల్ జెల్లు పెట్టావా? ఓకే, జనరల్గా పడంగా పడిపోతూ ఉంటుంది. పెన్ను ఉంటుంది లేదా జుట్టు ఉంటుంది లేదా డంబుల్స్ ఉంటుంది. పెళ్లి సందడి జరుగుతుంటే డైరెక్ట్ గారి దగ్గరికి వెళ్ళి ఒక క్వశ్చన్ అడిగేది సార్, డౌట్ వచ్చింది నాకు. ఇంతమంది మంచి రైటర్స్ ఉన్నారు, ఇంతమంది రైటర్స్ ఉన్నారు కదా, నన్నే ఎందుకు పెట్టుకున్నారంటే ఆ టైంకి ఎవరు దొరకలేవా? అప్పుడు నీ టైం బాగుంది. నిర్మాతలు కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వనప్పుడు కానీ అటువంటి సమస్యలు వచ్చినాయి నీకు? నాకైతే పాపం స్పెషల్గా మన ఫస్ట్ సాంగ్ షూట్ అయిపోయినమాట, ఆ రోజు నైట్ నేను వెళ్ళిపోవాలి. కానీ నాకు ఆ అద్భుతమైన మూమెంట్ని లివ్ చేయడానికి ఇంకొక రోజు కావాలి అని చెప్పి ఆ రోజు ఎక్స్ట్రా ఉండి ఆ మూమెంట్ని ఎంజాయ్ చేసి నెక్స్ట్ డే వెళ్ళాను. నిర్మాతలు ఏమన్నా ప్రాబ్లం పెట్టారని అడుగుతున్నా. వన్ డే ఎక్స్ట్రా ఉన్నా కానీ భరించారు నన్ను, నాకు నా వర్క్ అయిపోయిన వన్ డే ఎక్స్ట్రా ఏమడిగినా ఇచ్చారు సార్? ఏమడిగినా అసలు భయపడటం ఇబ్బంది పెట్టడం ఉండదు సార్, ఎందుకంటే మాటకు ముందు డైరెక్టర్ గారు, మాట అనగా డైరెక్టర్ గారు ఉన్నప్పుడు మాకు అసలు ఇబ్బంది అనిపిస్తుంది సార్, చాలా బాగుంటుంది అసలు. అందుకే నవ్వుల సందడి, పెళ్లి సందడి తర్వాత నవ్వుల సందడి వస్తుంది. అండ్ ఐ విష్ ఆల్ ఆఫ్ యూ వీళ్ళు కొత్త తరానికి థ్యాంక్ యూ సో మచ్ సార్, కొత్త స్టార్స్ అవుతారు. అండ్ మీరు యాజ్ ఇట్ ఈస్ ఆల్రెడీ పాపులర్ కమెడియన్స్ కనుక
మీకే నవ్వు వచ్చింది అంటున్నారు కాబట్టి తప్పకుండా ఈ సినిమా నవ్వులు సందడి చేస్తుంది. ఆగస్టు 19 విల్ సెలబ్రేట్ అవర్ గాడ్ బ్లెస్ సక్సెస్ మీట్. ఓకే, థ్యాంక్ యూ.